Hey, hello, what's up, guys? Welcome to brand new episode of Grand RP. Grand role play. ఇప్పుడు అయితే ఆడబోతున్నాం. మీరు చాన్ రోల్ నుంచి అయితే అడుగుతున్నారు, కామెంట్ చేస్తున్నారు అన్న రోల్ ప్లే ఆడు అని. కాకపోతే ఈ రోజు అయితే మనం అయితే ఆడబోతున్నాం అనమాట. ఇంకెందుకు లేటు, వెంటనే ఇక మీరు ఇది ఎలా ఇన్స్టాల్ చేయాలో పక్కా అడుగుతారు కాబట్టి మీకు ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఇది పీసీ గేమ్ గైస్, మొబైల్లో రాదు. ఓకేనా? ఇది రావాలంటే మీకు GTA 5 లైసెన్స్డ్ వర్షన్ అయితే ఉండాలా. ఇక్కడ చూడండి, కింద డిస్క్రిప్షన్ లో దీని యొక్క లింక్ ఇస్తాను అనమాట. అక్కడ క్లిక్ చేసిన వెంటనే మీకు ఇదే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఐ హ్యావ్ ఏ లైసెన్స్డ్ వర్షన్ అయితే ఉంటుంది, అక్కడైతే క్లిక్ చేయండి. ఓకేనా? ఫేక్ దాంట్లో అయితే రాదు, నేను కూడా ట్రై చేసా. ఇక్కడ సర్వర్ 2 సెలెక్ట్ చేసేసి ఇక్కడ మీ ఈమెయిల్ పాస్వర్డ్ అన్ని ఇచ్చేసి కింద రిజిస్ట్రేషన్ అయితే నొక్కేసేయండి డైరెక్ట్. తర్వాత మీకు వచ్చేసరికి రేజ్ మల్టీప్లేయర్ ఒక లాంచర్ అయితే డౌన్లోడ్ చేసుకోమని వస్తుంది. ఇక్కడైతే వెంటనే డౌన్లోడ్ చేసేసుకోండి. ఇక డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అది ఇన్స్టాల్ చేయడానికి ఇక్కడైతే నెక్స్ట్ అయితే కొట్టేసేయండి. చాలా ఈజీ గైస్, ఇక్కడ టిక్ చేసేసి డైరెక్ట్ నెక్స్ట్ కొట్టేసేయండి. అది ఆటోమేటిక్గా అయితే ఇన్స్టాల్ అయిపోతుంది గైస్. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇదంతా మొత్తం ఇన్స్టాల్ అయినాక డైరెక్ట్ గా ఇంకేం లేదు, డైరెక్ట్ అయితే ఓపెన్ చేసేయండి గైస్. ఇక్కడ ఈ ప్రాసెస్ అయితే కొంచెం టైం పట్టింది గైస్, అందుకే నేనైతే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ స్కిప్ చేశాను అనమాట. కొంచెం వీడియో మరీ లెంత్ అయిపోతే బాగుంది కదని. ఇక్కడ మీకు ఏం లేదు, సర్వర్ 1 and 2 ఉంటుంది. ఇక్కడ సర్వర్ 2 మీద సెలెక్ట్ చేసేసి డైరెక్ట్ ప్లే కొట్టేసేయండి. మీరు కూడా సర్వర్ 2కి వచ్చేసేయండి. సరేనా? తర్వాత మీకు వచ్చేసరికి లాంచర్ లో యాడ్ అయ్యేసి అక్కడ మీకు రిజిస్ట్రేషన్లో ఇచ్చిన మీ ఈమెయిల్ ఉండు, అలాగే పాస్వర్డ్ అయితే కొట్టమంటది గైస్. అది వచ్చి కొట్టేసి లాగిన్ అయితే క్లిక్ చేసేసేయండి. మీరు వెంటనే అయితే ఇక్కడ గేమ్లోకి ఎంటర్ అయిపోతారు. ఇక్కడ మీరు మీరు క్యారెక్టర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. ఇక నేనైతే ఇక మనోనికి మన గుండు బాబాయ్కి ఒక మంచి జుట్టు, మంచి కలర్, మంచి షేప్ అయితే ఇచ్చేస్తా గైస్. ఓకేనా? దీన్ని కొంచెం స్కిప్ చేసి తాగండి. ఓకే గైస్, నేను వచ్చేసరికి మనోనికి మంచి డ్రెస్ అయితే వేసా. ఇక్కడ మన గ్రాఫిక్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి, మీ పీసీని బట్టి అయితే సెలెక్ట్ చేసేసుకోండి. ఓకేనా? నేనైతే మీడియం సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ మీకు అయితే కొన్ని ఐకన్స్ అయితే చూపిస్తే ఆగండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వినేటి రాంగ్ కొట్టేద్దాం. ఇక చూడండి, మనం వచ్చేసరికి డైరెక్టర్ అయితే హోటల్లో అయితే ల్యాండ్ అయిపోయాం అనమాట. ఇక పదండి బయటికి అయితే వెళ్ళాలా హోటల్ నుంచి. హోటల్ చూడండి గైస్, చాలా రిచ్గా అయితే ఉంది. దీనమ్మ మన దగ్గర అయితే చూడండి జస్ట్ $150 అయితే ఉన్నాయన్నమాట. కాకపోతే చూడండి ఈ హోటల్లో ఏమేమో ఉన్నాయి. ఇక పదండి బయటికి అయితే వెళ్ళిపోదాం. బయటికి వెళ్ళి ఇక్కడ అయితే కొన్ని వర్క్ చేయాలన్నమాట, కొన్ని టాస్క్ అయితే ఉంటాయన్నమాట. ఆ టాస్క్ మనం కంప్లీట్ చేస్తే మనకైతే మనీ వస్తాయి. ఇక పదండి గైస్, మనం వచ్చేసరికి హోటల్ బయటికి వెళ్ళి పైసలు సంపాదించి మంచి కార్లు అయితే తీసుకుందాం. ఓకే, బయటికి అయితే వెళ్దాం ఇక్కడ నుంచి. అమ్మ బాబోయ్ గైస్, లిఫ్ట్ అయితే దిగేసినాం. భలే ఉందిలేండి ఇది వచ్చేసరికి. ఇది వచ్చేసరికి ద బెస్ట్ సర్వర్ అనమాట. ఓకే, ఇక్కడ వచ్చేసరికి ఒక రోబోట్ ఉంది. ఆగండి, ఈ రోబోట్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఓకే గైస్, ఇక్కడైతే మీరు ఫ్యామిలీలో జాయిన్ అవ్వచ్చు, అలాగే ఇక్కడ ఫ్యామిలీ కూడా క్రియేట్ చేసుకోవచ్చు గైస్. నేను వచ్చేసరికి రాయల్ ఎలైట్ అనే ఫ్యామిలీలో అయితే జాయిన్ అయిపోతా. ఓ, ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ మనకు టాస్క్ అయితే వచ్చినాయి అనమాట. 5 టాస్క్ అయితే ఉన్నాయి. పదండి ఇప్పుడు ఈ 5 టాస్క్ అయితే చేసేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం హోటల్ బయటికి అయితే ఎగ్జిట్ అయిపోదాం. ఓకే, ఇక్కడైతే మొత్తం లోడ్ అయిపోతుంది. ఓహో వావ్, ఇక్కడ ఫుడ్ ట్రక్ కూడా ఉంది గైస్. ఇక్కడ మీరు ఫుడ్ కూడా కొనుక్కోవచ్చు అనమాట. మనకు హెల్త్ ముఖ్యం కదా, అన్లిమిటెడ్ అయితే ఉండదు. ఇందులో మీరు చచ్చిపోతారు, అలాగే చచ్చిపోయిన తర్వాత హాస్పిటల్కి అయితే వెళ్తారనమాట. ఓ, ఇక్కడైతే రోబోట్ ఉంది. ఓకే, ఈ రోబోట్ దగ్గరికి వెళ్దాం. ఐ వాంట్ టు రెంట్ ఏ స్కూటర్. ఓకే, స్కూటర్ వచ్చింది. అయ్యో బాబు, ఇది చూడండి గైస్, మన స్కూటర్ మామూలు లేదు. ఇక పదండి గైస్, మన ఫస్ట్ టాస్క్ అయితే కంప్లీట్ చేద్దాం. మీకు లెఫ్ట్ సైడ్లో ఒక మ్యాప్ పంపిస్తుంది కదా, ఆ మ్యాప్లో మీకు ఒక వైలెట్ కలర్లో మార్క్ కూడా పంపిస్తూ ఉంటుంది. అక్కడికైతే మనం వెళ్ళాలన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మన టాస్క్ అయితే స్టార్ట్ అయ్యింది. చూద్దాం గైస్ మనకు ఫస్ట్ అయితే ఏ టాస్క్ ఇవ్వబోతున్నాడో. నాకు తెలిసి ఈజీగానే ఉంటుంది లేండి, ఎందుకంటే మన బిగినర్స్ కదా. మీరు కూడా అలా ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇదే గైస్ మీరు చేయాల్సింది ఫస్ట్ వచ్చేసరికి. వారదీనమ్మ చూడండి గైస్, ఇక్కడ అయితే ఒక బిల్డింగ్ అయితే మొట్ట మంటలు వచ్చేస్తున్నాయి అనమాట. మీరేం కంగడపడకండి, అది కూడా ఒక జాబ్ అనమాట. అంటే ఫైర్ ఇంజిన్ అనమాట. ఫైర్ ఇంజిన్ జాబ్ చేస్తే మనం వచ్చి అది ఆర్పేస్తే మనకు డబ్బులు అయితే వస్తుంది. ఓకేనా? యో, ఓకే గైస్, ఫైనల్గా మన డెస్టినేషన్కి అయితే వచ్చేసినాం అనమాట. ఇక్కడికే చూపెట్టింది మరి రూటు. ఇక్కడ వచ్చేసరికి ఏదో రోబోట్ ఉంది, పాప రోబోట్. సర్లే, ఆ పాప రోబోట్తో మనకు అవసరం లేదు, లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఎల్లో మార్ దగ్గరికి వెళ్ళంగానే ఓకే, ఇక్కడ గెట్ ఎంప్లాయిడ్ ఉంది గైస్. ఓకే, ఇది వచ్చేసరికి మన మొట్టమొదటి జాబ్ అనమాట. పదండి ఎలక్ట్రీషియన్ జాబ్. ఇక పొయ్యి మన వైర్లు అయితే సెట్ చేద్దాం. ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ చాలా మంది అయితే వర్క్ చేస్తారనమాట ఈ శాలరీ హై ఉన్నప్పుడు. కాకపోతే పర్లేదు, ఇప్పుడు మీకు చూపెట్టాలి కాబట్టి నేను చూపిస్తున్నా. ఇక్కడ ఆరో దగ్గరికి అయితే వెళ్ళేసి ఇక్కడ ఈ 3 లైన్స్ అనేది కరెక్ట్ అయితే మనం సెట్ చేయాలి. అప్పుడప్పుడు రాంగ్ అయితే గైస్, రాంగ్ అయితే మాత్రం మీకు రెడ్ కలర్గా చూడండి ఇలా వస్తుంది అనమాట. ఆగండి, ఇదైతే మొత్తం పెట్టేద్దాం. ఆగండి, అరే ఇది సెట్ అవ్వట్లేదు, ఇది గ్రీన్దే ఎల్లమ్మ. ఓకే, ఇక చూడండి రెడ్ అయింది, అయితే తప్ప అనమాట. అయితే మీరు మళ్ళీ సెట్ చేయాలి గైస్. ఎప్పుడైతే గ్రీన్ వస్తుందో అప్పుడే మీకు సెట్ అయినట్టు, అప్పుడు మీకు మనీ కూడా పడతాయి అనమాట. ఓకే, ఇప్పుడు గ్రీన్ అయితే వచ్చింది చూడండి. $50 అయితే వచ్చేసినాయి. ఇంతకుముందు 150 ఉండి ఇప్పుడు 200 అయింది. ఇక పదండి సెకండ్ దానికి అయితే వెళ్ళిపోదాం. ఓకే, సెకండ్ దానికి కూడా కరెక్ట్ అయితే పెట్టేద్దాం. ఆగండి గైస్, కొంచెం ఈజీగానే ఉంటుంది కానీ కరెక్ట్ మనం ఓపికతో సెట్ చేయాలి గైస్. లేకపోతే చూడండి ఇలా రెడ్గా వస్తుంది అనమాట. ఓకే, నాకు తెలిసి ఇప్పుడైతే వస్తాయి అనుకుంటా. ఓకే గైస్, ఇంకో $50 కూడా వచ్చేసినాయి, సూపర్. ఇక పదండి మనకేదో పోస్ట్ వచ్చేసింది, ఆ పోస్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. మనం ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు జాబ్ వచ్చేసరికి లీవ్ అవ్వాలి గైస్, లేదంటే అది అలానే ఉండిపోతుంది డ్రెస్. మనకు మళ్ళీ వేరే జాబ్ చేయలేం. మళ్ళీ వేరే జాబ్ చేయాలంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆ సర్కిల్లో ఉండి మళ్ళీ లీవ్ జాబ్ కొట్టాల్సి వస్తుంది. మొత్తం టైం వేస్ట్. అయ్యా బాబాయ్, మన వెహికల్ రెంటల్ అయిపోతుంది. అమ్మ జల్దీ అయితే వచ్చేసినాం. ఇక పదండి గైస్, నెక్స్ట్ వచ్చేసరికి 7 ఉంది.
అయ్య బాబాయ్ ఇక్కడ ఓ ఇక్కడ చూపిస్తుంది చూడండి, అక్కడికైతే మార్క్ పెట్టేసుకున్నాయి. ఇక పదండి ఆ పోస్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. నాకు తెలిసి ఏదో ఒకటి వచ్చేసి ఉంటుంది మనకు పోస్ట్, ఇది చేసినాం కదా ఏదైనా రివార్డ్ వచ్చి ఉంటుంది. అలాగే గైస్ మీకు ఫోన్ లో ఒకటి చూపెట్టాలాగండి, ఎవరైతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉన్నా చూసారా అక్కడ క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకుంటారో మీకు $25,000 వచ్చేసరికి వెంటనే పడిపోతాయి అనమాట, ఎప్పుడైతే మీరు level 5 రీచ్ అయిపోతారో. కాబట్టి అస్సలు మిస్ అవ్వకండి, కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది అక్కడ క్లిక్ చేసి పక్కా డౌన్లోడ్ చేసుకోండి. నాకు ఈ స్కూటర్ వచ్చేసరికి చాలా అంటే చాలా బాగా నచ్చేసింది గైస్. ఆగండి వీలీ ట్రై చేస్తున్నాడు మన కుర్రోడు. అయ్యా బాబాయ్ వీలీ అయితే అస్సలు రావట్లేదు. ఇక పదండి జల్లీ జల్లీ అయితే మన పోస్ట్ ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. వై అమ్మ చూడండి గైస్ ఇక్కడ అయితే చాలా రద్దీ ఉన్నది అనమాట మన పోస్ట్ ఆఫీస్ దగ్గర. అదే అదే అయ్యో 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 సారీ అన్న, అరే చూసుకోలేదు. అయ్యో బాబాయ్ గైస్ మన అయితే గుర్తు చేసిన మంచోడే ఉన్నట్టున్నాడు, మన అయితే ఏమనట్లేదు. అయ్యో బాబాయ్ ఇక్కడ చూడండి ఆరెంజ్ కలర్ కార్ అదిరిపోయింది. ఇక మీరు ఇలాంటి కార్ చూసినప్పుడు ఇక పదండి జంతనే అందులో ఎక్కి కూకొని తీసుకుపోదాం అనుకుంటారు కదా. కాకపోతే చూడండి ఇప్పుడు మీకు చూపిస్తా, మన వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైవింగ్ లైసెన్సే లేదు కాబట్టి లోపలికి వెళ్ళి పోస్ట్ తీసుకొని తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ దగ్గర కూడా వెళ్ళిపోయి ఫస్ట్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా తీసుకుందాం. ఆగండి గైస్. అయ్యి బాబా ఇక్కడ చూడండి పాప డ్రెస్ అదిరిపోయింది కదా, ఆ మొత్తం మెరుస్తుంది. అలాంటిది కావాలంటే మనం చాలా సంపాదించాలి గైస్, చూద్దాం మరి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకు ఏమంటే పీకే ప్యాకేజ్ ఎంత వచ్చినాయి. అయ్యో బాబాయ్ $500 వచ్చినాయి గైస్, ఇక మామూలుగా ఉండదు, మొత్తం $750 అయితే అయిపోయింది. ఇక పదండి ఇక జల్లి జల్లి అయితే బయటికి వెళ్ళేసి డ్రైవింగ్ లైసెన్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం గైస్. లేదంటే మనకు ఏ కార్లో ఊకున్నా యూ హ్యావ్ నో డ్రైవింగ్ లైసెన్స్ అంటది. ఓ మై గాడ్ చూడండి డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేసరికి చాలా దూరంగా ఉన్నది. దీని అమ్మాయి జల్లి మన స్కూటర్ లేపేసి ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోదాం గైస్ డ్రైవింగ్ లైసెన్స్ దగ్గరికి పదండి. కాకపోతే ఇక్కడ వీళ్ళ కార్స్ వచ్చేసరికి చాలా బాగున్నాయి కదా గైస్, నాది వచ్చేసరికి ఓన్లీ స్కూటర్. సర్లేండి మనం కూడా బాగా సంపాదిద్దాం. ఇక పదండి వెంటనే డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకుందాం. ఫస్ట్ అయితే ఫైనల్గా మనం డ్రైవింగ్ లైసెన్స్ ఏరియా దగ్గర కూడా వచ్చేసినాం గైస్. ఆహా జీప్ మాత్రం అదిరిపోయింది కదా. ఇక పదండి ఇక్కడ వచ్చేసరికి ఎటువంటి డ్రైవింగ్ లైసెన్స్ అయినా తీసుకోవచ్చు అనమాట. అరే భయ్ వీడి వీడేంది మనడు చూపిస్తున్నాడు, ఏలు పెట్టి చూపిస్తున్నాడు ఏంది. ఇక ఇతను కూడా నాలాగా ప్లేయర్ అనమాట, అంటే రియల్ ప్లేయరే. ఓహో అక్కడ చూడండి గైస్ ఒక కుర్రోడు వచ్చేసరికి డ్రైవింగ్ లైసెన్స్ అయితే తీసుకుంటున్నాడు, కాకపోతే హెలికాప్టర్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే తీసుకుంటున్నాడు. ఇక ఈ బాట్ దగ్గర మనం ఎటువంటి లైసెన్స్ అయినా తీసుకోవచ్చు అనమాట, అన్ని డ్రైవింగ్ లైసెన్స్. అయ్యో బాబాయ్ $500 అట గైస్ అయినా పర్లేదులేండి. అయ్యో మన స్కూటర్ తొక్కేసింది కారు. సర్లేండి స్కూటర్ మన ఓన్ కాదు కదా, రెంట్ కాబట్టి నో ప్రాబ్లం. ఓహో నాలుగా ఇంకొక కుర్రోడు అయితే డ్రైవింగ్ లైసెన్స్ అయితే తీసుకుంటున్నాడు, అంటే మన ఫస్ట్ ట్రైనింగ్ అనమాట గైస్. దేన్ని గుద్దకుండా అలాగే 100 స్పీడ్ దాటద్దు అనమాట, మినిమం 18నే వెళ్తాను నేనైతే, చూద్దాం. అలాగే గైస్ మీరు 100 దాటి వెళ్ళకూడదు, 100 దాటి వెళ్ళారనుకోండి క్యాన్సిల్ అయిపోతుంది అనమాట, అసలు మీకు డ్రైవింగ్ లైసెన్స్ రాదు కాబట్టి కేర్ఫుల్గా వెళ్ళాలా. అలాగే ఇక ఇలా చూడండి ఇలా అస్సలు డ్రైవ్ చేయకూడదు అలా ర్యాష్గా, మనోడు వచ్చేసరికి గాలి తేలుతున్నాడు. ఓకే గైస్ మొత్తానికి అయితే మన డ్రైవింగ్ లైసెన్స్ అయితే పూర్తయింది అనమాట, చూడండి మనకి లైసెన్స్ కూడా వచ్చేసింది, సూపరు. మన లైసెన్స్ వచ్చేసరికి మన ఇన్వెంటరీలో ఉంటుంది అనమాట, ఆగండి మీకు ఇప్పుడు చూపిస్తా. అరే రే 5 సెకండ్సే ఉన్నది గైస్ రెంట్ అయిపోతుంది. అయ్యో బాబా ఎక్కడ కూకురు, అమ్మ బాబోయ్ జస్ట్ మిస్ గైస్ ఆ 5 సెకండ్స్ అయిపోయింది అంటే మళ్ళీ హోటల్కి పోయి రెంట్ తీసుకోవాల్సి వచ్చేది, ఫుల్ టైం వేస్ట్. సర్లేండి ఇక పదండి మీకు చూపిస్తా, ఇక ఇదిగోండి మన డ్రైవింగ్ లైసెన్స్ అందులో ఇన్వెంటరీలో ఉంటుంది. ఇక పదండి మన నెక్స్ట్ డెస్టినేషన్ ఎక్కడ, ఓ చాలా దూరంగా ఉంది గైస్ ఈ డెస్టినేషన్. ఇక పదండి మెల్లగా అయితే వెళ్ళిపోదాం, మనకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా వచ్చేసింది కదా. ఇక పదండి ఫ్యూచర్లో పక్కా కార్ కొనేసి మామూలుగా ఉండదు ఇక దుమ్మ చాలే అని వెళ్ళిపోదాం. అలాగే గైస్ ఇక ఇక్కడ ఏరియా వచ్చేసరికి గ్యాంగ్ ఏరియా అనమాట, ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలా. ఈ ఏరియాలో పోలీసు వాళ్ళు కూడా ఎక్కువ రారు అనమాట, అంటే గ్యాంగ్లో ఉండే మెంబర్స్ వచ్చేసరికి మనం ఇష్టం ఉన్నట్టు చంపేస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకే గైస్ ఫైనల్గా మనం ఈ ఆయిల్ దువ్వేదాని దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. పదండి ఇక్కడ ఈ అయితే కొట్టమంటుంది, కొట్టేద్దాం. ఇక్కడ మీరు మౌస్ కర్సర్లో లెఫ్ట్ క్లిక్ ఇచ్చి దాన్ని అయితే ఇలా ఒత్తి పట్టుకోవాలన్నమాట, అలా ఇలా 4 కంప్లీట్ చేయాలి గైస్. అప్పుడు వచ్చేసరికి మీరు ఒక ట్యాంక్ అయితే వస్తుంది అనమాట, చూడండి ఒక గ్యాసోలిన్ ట్యాంక్ అయితే వచ్చేసింది. ఇలా మీరు 5 టైమ్స్ అయితే చేయాలి స్టార్టింగ్ది. ఇప్పుడు చూడండి మనకు ఒక రివార్డ్ అయితే వచ్చేసింది, రివార్డ్ అంటే సారీ గైస్ ఇది 5 గ్యాసోలిన్ క్యాన్స్ అయితే వచ్చేసినాయి. ఇప్పుడు అవైతే అమ్మాలన్నమాట, మన మ్యాప్లో అయితే మీకు చూపిస్తుంది ఇక్కడ డాట్, మీకు స్టార్టింగ్ బిగినింగ్ కాబట్టి చూపిస్తుంది గైస్, తర్వాత ఏం చూపెట్టలేదు మీకు అలవాటు అయిపోయిన తర్వాత. ఇక చూడండి ఆ బాబాయ్ లోపల పనిచేయనీకి ఎలా వెళ్తున్నాడు, అతను కూడా మనలాగే ప్లేయరే గైస్. అందరు అయితే ప్లేయర్సే ఉంటారు అనమాట, పోలీసు డాక్టర్స్ అందరు ప్రతి ఒక్కరు, మేయర్ ప్రెసిడెంట్ కూడా అందరు ప్రతి ఒక్కరు మనలాగే ప్లేయర్సే అనమాట. ఓకేనా, ఓకే గైస్ మ్యాప్లో చూపిన ఏరియా దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ ఒక బాట్ ఉంది, ఈ బాట్ అంటే క్లిక్ చేద్దాం. ఓకే ఐ వాంట్ టు సీ ద ప్రైజెస్ నొక్కేద్దాం. మనం చేసింది గ్యాసోలిన్ కాబట్టి గ్యాసోలిన్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ కొట్టి మన దగ్గర 5 పీసెస్ ఉన్నాయి కాబట్టి 5 కూడా అమ్మేద్దాం గైస్. అయ్యో బాబే గైస్ మనకు చాలా మనీ కూడా వచ్చేసినట్టున్నాయి, 5000 అయితే వచ్చేసినాయి గైస్, సూపరు. ఆహా ప్రైస్ మాత్రం బాగుంది. అలాగే ఇక్కడ ప్రైస్ పెరుగుతూ ఉంటే తగ్గుతూ ఉంటుంది, మంచి ప్రైస్ చూసేసి అయితే అమ్మేయండి గైస్. ఓకేనా, ఓకే ఇక పదండి మన నెక్స్ట్ ఏరియా ఎక్కడ చూపిస్తుంది, అయ్యా మళ్ళీ హోటల్కి చూపిస్తుంది గైస్. మన 5 టాస్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి కదా. అలాగే ఆగండి మీకు కొన్ని చూపెట్టాలి గైస్. ఇక్కడ మన ఫోన్ ఉంటుంది కదా, ఇందులో వచ్చేసరికి మీరు 5 అవర్స్, 4 అవర్స్ లేదా 1 అవర్
అలా ఆడితే మీకు అయితే చూడండి ఇక్కడ రివార్డ్ వస్తుంది 10,000, 5,000 ఇలా అయితే 75,000 ఇక్కడ మీరు ఎక్కువ ఆడితే ఇంకా చాలా కూడా ఉంటాయి గైస్. అలాగే షార్ట్ ఇన్వెస్ట్మెంట్ అలాగే లాంగ్ ఇన్వెస్ట్మెంట్ అని కూడా ఉంటాయి అన్నమాట. ఇక మీ ఇంట్రెస్ట్ బట్టి అయితే సెలెక్ట్ చేసుకోండి గైస్. అలాగే ఇక్కడ చూడండి షాప్ ఆర్గనైజేషన్ మీకు ఇష్టం వచ్చిన గ్యాంగ్ లో కూడా జాయిన్ అవ్వచ్చు. అలాగే జాబ్ ఇక్కడ చూడండి గైస్ ఫార్మింగ్ క్యాబ్ డ్రైవర్ ఎలక్ట్రీషియన్ పాటర్ లంబర్ జాక్ ఇక్కడ అయితే ఉంటాయి అనమాట. అలాగే మీకు సాలరీ హై ఉన్నాయో లో ఉన్నాయో కూడా చూపిస్తుంది అనమాట, దాన్ని బట్టి మీరు వెళ్ళొచ్చు. అలా ఇక్కడ డైలీ టాస్క్ 5 MLE అయ్యా ప్రతి ఒక్కటి అయితే ఉంటాయి గైస్. ఇక్కడ బిజినెస్ నాగరైతే ఇప్పుడు నేను బిగినర్ కాబట్టి బిజినెస్ ఏం లేదులేండి. ఇక పదండి జల్లి జైలు అయితే హోటల్కి వెళ్ళిపోదాం, ఎందుకంటే హోటల్కి అయితే చూపించింది కదా మార్కు. అలాగే గైస్ మీరు అనుకోవచ్చు ఏంది బాట్స్ లేరు ఏంది ట్రాఫిక్ లేరు మొత్తం కార్స్ అని నెట్టిపోయినాయని, అవి వచ్చేసరికి ఇందులో ఉండరు అనమాట. ఇది వచ్చేసరికి రోల్ ప్లే ఆన్లైన్ కాబట్టి ఆడే ప్రతి ఒక్కరు వచ్చేసరికి ప్లేయర్సే. ఓకే గైస్ ఫైనల్ గా మళ్ళీ తిరిగి మన హోటల్ దగ్గరికి అయితే వచ్చా గైస్. ఇక్కడ హోటల్ దగ్గరికి వచ్చా కానీ నెక్స్ట్ టాస్క్ అయితే ఏం చూపెట్టట్లేదు. క్యాబ్ డ్రైవర్ బాబాయ్ గుద్దేస్తామైంది. ఈ క్యాబ్ డ్రైవర్ బాబాయ్కి పాపం గిరాయికి లేనట్టున్నది, నన్ను చూస్తే నేను ఎక్కితే పాపం గిరాయికనే వస్తుంది అనుకున్నాడు. కాకపోతే మనం ఎక్కాం కదా. ఇప్పుడు మన టాస్క్ కూడా ఏం లేవు గైస్, మ్యాప్ లో కూడా ఏం చూపెట్టలేదు. ఈ క్యాబ్ డ్రైవర్ బాబాయ్ మాత్రం ఆగట్లేదు, మొత్తం రచ్చరా చేస్తున్నాడు. పదండి ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం మనం ఒక కార్లు యుద్ధం గైస్. ఇప్పుడు మన కార్ కొనాలి కాబట్టి ఇక్కడ కార్ డీలర్ షాప్ అయ్యో ఇక్కడ ఉంది. ఇక పదండి కార్ డీలర్ షాప్ దగ్గరికి వెళ్ళిపోయి మంచి కార్ అయితే కొనుక్కుందాం పదండి. అమ్మయ్య చాలా దూరం వచ్చేసరికి రైడ్ చేసి ఫైనల్ గా మన షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసిన గైస్. షోరూమ్ వచ్చేసరికి ఇది ఆహా అక్కడ చూడండి అటు సైడ్ పర్పుల్ కార్ అయితే వెళ్తుంది కదా, అతను రియల్ ప్లేయర్ అనమాట, అంటే నాలాగనే. ఓహో షోరూమ్ లోపలైతే చాలా మంచిగా ఉంది గాయ్. మనోజ్ వచ్చాకే స్టీవ్ అట, ఏమా నన్నే స్టీవ్ అని పిలుస్తున్నాడు, నేను స్టీల్ కదా మామ. అయ్యో బాబోయ్ రాల్స్ రాయల్స్ గాయ్ చూడండి, రాల్స్ రాయల్స్ ప్యాంట్ అన్నమాట. అమ్మ బాబోయ్ లంబోర్గిని మెర్సిడీస్ అయ్యో బాబోయ్ చూడండి గాయ్ 30 మిలియన్, 7 మిలియన్ ఏంది అంతా రేట్లు ఏంది. అయ్యో బాబోయ్ ఇంత పెద్ద మనం పెట్టలేం కానీ చిన్న కార్లు అయితే చూద్దాం, ఆగండి లో ప్రైస్లో చూద్దాం గాయ్స్. అయ్యో బాబోయ్ 30, 5,000, 20 వామో గైస్ నెసరికి అస్సలు అఫోర్డ్ చేయలేనమాట. ఏంది రేట్లు నా దగ్గర వచ్చేసరికి జస్ట్ 5,000 ఉన్నాయి. ఈ డొక్కు కార్ 5,000 పెట్టి ఏం కొంటా కానీ ఇక పదండి గైస్ బాగా సంపాదించే మళ్ళీ తిరిగి వచ్చేద్దాం. ఎందుకంటే చూడండి 5,000 ఉన్నాయి, 5,000తో ఏం చేద్దాం, అక్కడ 20 మిలియన్, 30 మిలియన్ అయితే ఉన్నాయి. అంటే నేను చాలా గ్రైండ్ చేయాలన్నమాట, చాలా గ్రైండ్ చేస్తే తప్ప మనకు మనీ రావు, మనీ రాకపోతే మనకు కార్ కొనలేము. అలాగే గైస్ ఒకవేళ మీ బైక్ రెంటల్ అయిపోయింది అనుకోండి క్యాబ్ బుక్ చేసుకోండి. మీ ఫోన్ ఓపెన్ చేయండి, ఇక్కడ క్యాబ్ అయిపోయింది నొక్కేసి ఇక్కడ ఏదో ఒకటి క్లిక్ చేసేయండి, నెక్స్ట్ కొట్టేసేయండి, మీ క్యాబ్ అయితే బుక్ అయిపోద్ది. అంటే మీరున్న ఏరియాకి క్యాబ్ డ్రైవర్ అయితే వస్తాడు అనమాట. ఆ క్యాబ్ డ్రైవర్ వచ్చేసరికి మీకు మ్యాప్ చూడండి, క్యాబ్ అయితే బుక్ అయిపోయింది. ఇక నెక్స్ట్ ఇక్కడ మీకు లొకేషన్ చూపిస్తా చూడండి, మ్యాప్ లో అయితే ఉంటాడు చూద్దాం. ఏడున్నాడు మన క్యాబ్ బాబాయ్ చూడండి, క్యాబ్ ఐకాన్ అయితే మూవ్ అవుతుంది కదా, వస్తున్నాడు అనమాట. అతను కూడా మనలాగా రియల్ ప్లేయర్, అతను జాబ్ చేస్తున్నాడు. అలాగే గైస్ మీరు ఉన్న ఏరియాలో ఉండాలన్నమాట. మ్యాప్ లో ఒక యెల్లో కలర్ సర్కిల్ ఉంది కదా, ఆ సర్కిల్ లోపలే ఉండాలి. ఒకవేళ మీరు బయటికి వెళ్ళారు అనుకోండి, ఇప్పుడు చూడండి నేను బయటికి వెళ్ళి వెళ్తా మన క్యారెక్టర్ తీసుకోండి, ఇక బయటికి వెళ్ళాను అనుకోండి క్యాబ్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. కాబట్టి వెళ్ళకండి ఓకేనా, ఆగండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే రోడ్ నుంచి పక్కకి వెళ్ళాలా, లేదంటే ఎవడో ఒకటి గుద్దేస్తాడు. ఓహో ఇక్కడ చూడండి గైస్ యానిమేషన్స్ ఎన్ని ఉన్నాయో, వామ్మో మామూలుగా లేవు. ఒకటి క్లిక్ చేసి చూద్దాం ఆగండి. తవ్వురా తవ్వు, తవ్వి మొత్తం డైమండ్ సంపాదించి అవి అమ్మేసి కార్లు కొనేస్తావు. ఇక నేను అదే చేయాల్సింది గైస్, ఎందుకంటే ఆగండి డబ్బులు ఏమి లేవు కదా. ఆగండి డాన్సింగ్ అయితే ట్రై చేద్దాం, మనోడు ఏదైనా డాన్స్ చేస్తాడో చూద్దాం. ఓహో సూపర్ వేస్తున్నాడు, మనోడైతే మస్తు ఆగట్లేదు గైస్, డాన్స్ అయితే విపరీతంగా ఇస్తున్నాడు. ఓకే గైస్ ఇది వచ్చరికి ఈ రోజు మన గ్రాండ్ ఆర్పి ఎపిసోడ్ 1 అనమాట. మీ అందరికి పక్కా నచ్చింది అనుకుంటున్నా గైస్ ఓకేనా. మీరు అందరు ఫ్రాంక్లిన్ అండ్ ఆడమ్ సిరీస్ కి వెయిట్ చేస్తున్నారు నాకు తెలుసు ఓకేనా. నెక్స్ట్ వీడియోస్ మొత్తం అవే ఉంటాయి సరేనా. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో కింద డిస్క్రిప్షన్ లో మన గ్రాండ్ ఆర్పి లింక్ ఉంటుంది, వెంటనే క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బై బై గైస్.